పెంట్లవి రైతు రుణ విముక్తి ఇప్పుడు యూపీలో బీజేపీ కూడా చేశారు. ఆ రోజు నేను నిర్ణయం చేశాను 150,000 రూపాయలు ఇస్తానని రైతు రుణ విముక్తి చేస్తాను. 150,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 24,000 కోట్లు అవుతుందన్నారు. ఆర్బీఐ నో అన్నారు. బ్యాంకులు సహకరించమన్నారు. పర్వాలేదు మీరు ఇవ్వాలని చెప్పాం. ఇప్పటికి పే చేసినంత పే చేసాం. వాళ్ళకి ఇచ్చిన అప్పు 10% వడ్డీతో పే చేస్తున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించి మీకు అప్పు తిరిగి కట్టి, మీరు తీసుకున్న అప్పు నేను కట్టి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్. ఇంకొక పక్కన 10,200 కోట్ల రూపాయలు డాక్రా మహిళలకి సబ్సిడీ ఇచ్చాం. వాళ్ళకు కూడా ఇప్పటికి 5,500, 6,000 కోట్లు ఇచ్చాం. మిగిలింది ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, అది కూడా ఇస్తామని చెప్పాను. ఇది కాకుండా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సప్లాన్ తీసుకొచ్చాం. అందులో కూడా నేను కాన్సెప్ట్లో కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా జీవీఏకి ఎంత ప్రాధాన్యత ఇచ్చానంటే జీఎస్టీపీకి ఆర్థిక అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై యుఎన్ఓ